సో మీ చైల్డ్ డాన్సర్ మీ ఫ్రెండ్ అనొచ్చు, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి. యాక్చువల్లీ ఫ్రెండ్ కాదు బ్రదర్, అక్కడ చైల్డ్గా ఆయన డ్యాన్స్ పర్ఫామ్ చేసేటప్పుడు నేను ఒక వన్ ఆఫ్ ది స్టూడెంట్గా అక్కడికి వెళ్ళి ఉన్నాను బ్రదర్. కూచిపూడి ఆర్ట్ అకాడమీ ఎంపీ చేస్తే మాస్టర్ రవి అన్న హేమ కావాల క్లాస్కి అన్న వచ్చేవాడు అనమాట, ఎన్టీఆర్ అన్న వచ్చి అక్కడ వచ్చిన అక్కడ ఉండి నేర్చుకున్నారు అన్న. సో అప్పుడు చూసేవాడిని, అప్పుడు నాకు తెలియదు, దాని తర్వాత తెలిసి వచ్చింది ఒక ఆయన పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చారు ఎన్టీఆర్ గారు ఆయన నేను. సో అప్పటికి ఎవరి అబ్బాయి అనుకున్నప్పుడే అసలు నెక్స్ట్ లెవెల్లో చేసేవారు కూచిపూడి అండ్ నెక్స్ట్ గ్రేట్ పర్ఫార్మెన్స్ అనమాట అప్పుడు. సో అప్పటి నుంచే నాకు చాలా ఇష్టం అది. సో అంతేగాని మనకి ఆయనతో ఎక్కువ ఇంటరాక్షన్ కానీ అంత లేదు, బట్ అప్పుడు ఏమో క్లాస్ అయిపోయాక అక్కడ పక్కన ఒక చిన్న ప్లేస్ ఉండేది అక్కడ ఆడుకునేవాళ్ళు మేము. సో నాకు గుర్తుంది కానీ అన్నకు గుర్తుండదు. సో అప్పటి నుంచి అక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడ కెరీర్ అదే అది హార్డ్ వర్క్ బ్రదర్, హార్డ్ వర్క్ అండ్ యూనో డెడికేషన్ అండ్ యూనో అది బ్లెస్సింగ్ ఉండాలి బ్రదర్. ఎండ్ ఆఫ్ ఎంత మనం ఏమనుకున్నా కూడా గాడ్ బ్లెస్సింగ్స్ అండ్ ఫ్యామిలీ బ్లెస్సింగ్స్ అంతా ఉండాలి, ఉంటుంది అది. అండ్ ఎన్టీఆర్ గారికి అయితే చాలా ఎక్కువ ఉంది. అండ్ మెయిన్గా అదే చెప్తాను కదా బ్రదర్, కృషి ఆ డెడికేషన్ అండ్ చూడండి ఫర్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చూడండి అన్నది. ఫస్ట్ ఫిల్మ్లో ఆంధ్ర వాళ్ళ నుంచి ఇప్పుడు సిక్స్ ప్యాక్ కానివ్వండి, ఆ లుక్ కానివ్వండి, ఆ డ్యాన్స్ ఎక్కడ ఆస్కర్ వరకు వెళ్ళిపోయింది కదా బ్రదర్ అన్నది. సూపర్ బ్రో.